ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగు మీడియాలో, తెలుగు వార్తా పత్రికల్లో సంచలనమైనటువంటి ఒక వార్త, ఒక విషయం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తారా వెళ్లరా అనేటువంటిది ఒక సందేహము లేదా ఒక చర్చ. ఎక్కడ తెలంగాణ వాదుల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటి ఒక విషయం. సరే, నా వంతు భాగంగా మరి అసలు ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందా అంటే, ఆయన జాతకరీత్యా ప్రస్తుతం కర్కాటక రాశి, ఆయన కేసీఆర్ గారి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. ప్రస్తుతం స్వక్షేత్రంలో రాహు ఉన్నాడు. రాహు అంటే విపరీత జనాదరణం ఇచ్చేటువంటి వాడు. నేను ఓట్ల గురించి మాట్లాడుతా ఉన్నా. అలాగే నిర్ణయాలను, తొందరపాటు నిర్ణయాలను ఇచ్చేవాడు కూడా. ఎలాగైతే ఇమేజ్ ఇస్తాడో అలాగే తొందరపాటు నిర్ణయాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో ఆతృత అనిపించేటువంటి అవకాశం ఉంది రాహువు వల్ల. సరే, ఒకవేళ కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు, దాని ప్రభావము ఏ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ లైవ్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి. సెప్టెంబర్ 5వ తేదీ నాడు తీసుకున్నట్లయితే, అంటే రేపు తీసుకున్నట్లయితే, ఆ రోజు రేపు దశమి ఉదయం 11:33 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. అలాగే రేపు నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం వచ్చి 3:05 వరకు ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం అయ్యింది. సో రేపటి విషయాన్ని కనుక మనం ప్రత్యేకించి రేపటి విషయాన్ని కనుక మనం తీసుకుంటే, రేపు 3:05 వరకు కేసీఆర్ గారికి పనికిరాదు. కారణం, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం అయ్యింది, మైథన తార అంటే కేసీఆర్ గారికి ఎగరేశ్వర దర్శించేటువంటి తార. తారాబలం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం కేసీఆర్ గారి నక్షత్రానికి పడదు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఉండేటువంటి అవకాశం లేదు. రేపు 3:05 వరకు మాత్రం ఈ నిర్ణయం ఉండే అవకాశం లేదు. ఒకవేళ తిథి ద్వయం ఉంది, తిథి కనుక తీసుకున్నట్లయితే మనము దశమి ఏకాదశి రెండు కలిసి ఉన్నటువంటి తిథి రేపు రెండు కల్పిస్తూ ఉన్నాయి. ఉదయం 11:33 వరకు ఏకాదశి, ఏకాదశి తర్వాత దశమి, తదుపరి ఏకాదశి. అంటే ఉదయం 11:00 వరకు ఏకాదశి ఉంది, తర్వాత ఏకాదశి ఉంది. సో తిథి పరంగా తీసుకుంటే మంచిదే. కానీ కేసీఆర్ గారి లక్కీ నెంబర్ 6. ఒకవేళ మనం ఆ రకంగా తీసుకుందాం, అంటే కేసీఆర్ గారి లక్కీ నెంబర్, ఆయన ఫాలో అయ్యేటువంటి కార్లు కానీ, ఆయన డేట్స్ కానీ, వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా 6వ తారీఖు నాడు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు మనం గమనించినట్లయితే. సో అలాగే ఒకవేళ 6 అనుకుందాం, అంటే సెప్టెంబర్ 6వ తేదీ గురువారం నాడు అయితే ఎలా ఉంది రిజల్ట్ అనేటువంటిది ఒకసారి ఆలోచించేద్దాం. సెప్టెంబర్ 6వ తేదీ ఆ రోజు ఉదయం ఏకాదశి ఉదయం 9:12 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. అలాగే 1:29 వరకు పునర్వసు నక్షత్రం ఉంది. తదుపరి పుష్యమి. అంటే 1:30 తర్వాత కేసీఆర్ గారికి బాగా కలిసి వచ్చేటువంటి నక్షత్రం పుష్యమి. ఇది పరమ మైత్రతార, అంటే పరమమిత్రతార, ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక నక్షత్రం, అంటే ఒక కాంబినేషన్ తారాబలంలో చూసుకున్నట్లయితే. దీంట్లో ఇంకొక యాంగిల్ ని కూడా నేను విశ్లేషించడం జరిగింది. ఒకవేళ రివర్స్ లో కొన్ని క్యాండిడేట్ చేస్తే, అంటే ఉదాహరణ కేసీఆర్ గారిది ఆశ్లేష ఎల్లుండి 6వ తేదీ నాడు పుష్యమి నక్షత్రం అనుకుందాం. ఒకవేళ పుష్యమి టు ఆశ్లేష తీసుకున్నా సంపత్తార అవుతుంది. సో ఎట తీసుకున్నా కానీ, రివర్స్ లో తీసుకున్నా స్ట్రేట్ గా తీసుకున్నా, కేసీఆర్ గారికి కలిసి వచ్చేటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అది 5వ 6వ తేదీ నాడు 1:30 తర్వాత ఉంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏమిటంటే, ఆ రోజు ద్వాదశి తిథి అయింది. కొంతమంది ద్వాదశి తిథిని యాక్సెప్ట్ చేయరు. బట్ ఒకవేళ తిథిని కనుక మనం పక్కన పెట్టుకున్నట్లయితే, ఈ పరమ మైత్ర తార అనేటువంటి ఏదైతే తార ఉందో, ఈ పరమ మైత్ర తారను కనుక యాక్సెప్ట్ చేస్తూ, అలాగే లక్కీ నెంబర్ 6 యాక్సెప్ట్ చేస్తూ కనుక ఉన్నట్లయితే, సో నా లెక్క ప్రకారం అయితే ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ రద్దు దిశగా, ఎన్నికల దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటే, కేసీఆర్ గారు నాకు తెలిసినంత వరకు 6వ తేదీ 1:30 తర్వాత వారి నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు పుష్యమి నక్షత్రం అయ్యింది 1:30 తర్వాత. సో ఈ చాలామందికి కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఉదాహరణ వేణుస్వామి దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అందుకని ఏం చేస్తా ఉన్నానంటే, దేనిది ముట్టే గారి శతాబ్ది పంచాంగం, దీంట్లో 100 సంవత్సరాల పంచాంగం ఉంటుంది. సో ఏ పంచాంగం తీసుకోలేదు నేను. అంటే ఇప్పుడు మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసే పంచాంగాలకు ప్రామాణికం తల్లిలాంటి పంచాంగం అండి ఇది. సో ఈ పంచాంగాన్ని బేస్ చేసుకున్నాను, ఇతరత్ర పంచాంగాన్ని తీసుకోలేదు. సో ఈ పంచాంగంలో ఉండేటువంటి టైమింగ్స్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క
లెక్కుంటుంది. కాబట్టి నేను గుట్టే గారి పంచాంగాన్ని తీసుకున్న ఆ పంచాంగంలో నాకు చూపిస్తున్నది సెప్టెంబర్ 6వ తేదీ నాడు గురువారం ఏకాదశి ఉదయం 9:12 వరకు ఉంది. తదుపరి ద్వాదశి అలాగే పునర్వసు నక్షత్రం 1:29 వరకు ఉంది. తదుపరి పుష్యమి. సో నా లెక్క ప్రకారం కేసీఆర్ గారి నిర్ణయము 6వ తేదీ సెప్టెంబర్ 6 గురువారం 1:29 తర్వాత ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం ఆయన పరమ మైత్రత రావడము, రివర్స్ లో తీసుకుంటే సంపత్త రావడము. సో ఎలా తీసుకున్నా ఆయనకు ఖచ్చితంగా అది కలిసి వచ్చేటువంటి తారాబలం ఉన్నటువంటి రోజు. కానీ తిది విషయంలో తీసుకుంటే మాత్రం కొద్దిగా సందిగ్ధంలో ఉంది. ఆ రోజు ద్వాదశైలి అది ఒకటి మినహా మిగిలిన ఆయన లక్కీ నెంబర్ 6 ప్లస్ పుష్యమి నక్షత్రము పరమ మైత్రతార ఎలా తీసుకున్నా ఆయన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఆ రోజు 6వ తేదీ మాత్రమే ఉంది. రేపు తీసుకున్నట్లయితే మనకు పునర్వసు మిత్రతార అవుతుంది. మిత్రతార మీద కంపేర్ చేస్తే మిత్రతార వల్ల 100% లాభం ఉంటే పరమమైత్రతార వల్ల 1000% లాభం ఉంది. సో పరమమైత్రతారకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 6వ తేదీ నాడు ఆయన 1:30 తదుపరి మధ్యాహ్నం ఆయన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నిర్ణయాన్ని కనుక కేసీఆర్ గారు తీసుకుంటే ఆయనకు విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.